అయితే ఖచ్చితంగా ఆయన ప్రాణాలు వదిలేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం ఉత్తరాంధ్రలోనే కాదండి యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే పట్టం కడతారు వైఎస్ఆర్సీపీ జెండా మాత్రమే రెపరెపలాడుతుంది ఆయన ప్రాణం పోయినా సరే నేను వైఎస్ఆర్సీపీ జెండా ఎగర్నివ్వను అంటే ఖచ్చితంగా ఆయన చచ్చిపోవాల్సిందే మంచి మర్యాద మానవత్వం అన్నీ మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి ఒక ఆంధ్ర రాష్ట్ర కమిడియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికే ప్రథమ పౌరుడు ఆయన ఆయన పట్టుకొని నేను ఏకవచనంతో పిలుస్తాను నేను మర్యాద ఇవ్వను నేను జగన్ అనే పిలుస్తాను అని అంటే ఇక మేమందరం కూడా నిన్ను మొన్నటిదాకా ఏదో కొంత సరేలే ఒక పార్టీకి పెద్ద దిక్కు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అని పిలిచేవాళ్ళం ఇవాళ అది అది మేము కూడా మర్చిపోయి మేము కూడా మానవత్వం అనేది మర్చిపోయి మంచితనం అనేది మర్చిపోయి సంస్కారాన్ని మర్చిపోయి మేము కూడా ఇక నుంచి నిన్ను పవన్ కళ్యాణ్ అనే పిలుస్తాము లేదంటే పావలా కళ్యాణ్ అనే పిలుస్తాము లేకపోతే ప్యాకేజీ బాబు అనే పిలుస్తాం తప్ప పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించే ప్రసక్తే లేదు నువ్వు ఏ రోజైతే మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద ఇచ్చి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు అని మాట్లాడతావో అదే రోజు నీకు కూడా మేము అందరం కూడా మర్యాదిస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నువ్వు మర్యాదిస్తే ఇన్ రిటర్న్ మేము కూడా నీకు మర్యాద ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ ఇక మీరు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అనాలి అని అంటే మీరు మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి మర్యాద ఇచ్చి మాట్లాడడం ముందు నేర్చుకోండి ఎందుకంటే ఆ సంస్కారం మీకు ఎవరికీ కూడా లేదు నీకు లేదు నీ బాబు చంద్రబాబుకి లేదు ఆ సంస్కారం ఇవ్వ ఉండ ఇవ్వాలన్నా లేకపోతే సాంప్రదాయాలు తెలియాలన్నా అది మా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఒక్కడికే అలాంటి మంచి చెడు తెలుసు మహిళలకి మర్యాద ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు ఈరోజు నీకు మహిళలకి మర్యాద ఇవ్వడం తెలియకే మహిళా వాలంటీర్ని నీ ఇష్టం వచ్చినట్టుగా చాలా నీచంగా చిత్రీకరించి చూపించాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాం అది ఖచ్చితంగా విఫ విఫలమవుతుంది ఈరోజు ఏ ఇంటికి వెళ్ళి వాలంటీర్ని తిట్టినా సరే వాళ్ళ ముందు మా ఇంట్లో మా బిడ్డను తిడతావా అని చెప్పేసి నిన్ను చీపుర్లు తీసుకుని బడితి పూజ చేస్తారు పవన్ కళ్యాణ్ నీకు